మహాభూ దోపిడీకి తెరలేచింది నిషేధిత జాబితాలో ఉన్న విలువైన భూములు బయటకొచ్చేస్తున్నాయి నిషేధిత విముక్తి పేరుతో నేతలు కోరుకున్న ఆసక్తి ఉన్న భూములను ఆ జాబితా నుంచి తీసేస్తున్నారు పదులు వందలు వేలు కాదు ఏకంగా లక్షలాది ఎకరాలు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు సమీక్షల పేరిట గంపగుత్తగా నిషేధిత భూములకు విముక్తి కల్పిస్తున్నారు మూడున్నరేళ్లలో కేవలం ఎనిమిది జిల్లాల పరిధిలో లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఎకరాలను ట్వంటీ టూ ఏ నుంచి తీసేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచైతే భారీ స్థాయిలో విముక్తి కల్పిస్తోంది ఒక రకంగా ఇది నిషేధిత భూములకు గేట్లెత్తేయడమే రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వాటికి అనుగుణంగా సర్కారు జారీ చేసిన జీవోలు వాటి అమలు కోసం ఇచ్చిన ఉత్తర్వులను బుట్టదాఖలు చేసి మరి నిషేధిత విముక్తి కల్పిస్తున్నారు సర్కారు ఒక్క కలం పోటుతో లక్షల కోట్ల విలువైన భూములను వదిలేసుకుంది ఒక్కో జిల్లాలో ట్వంటీ ఏలో ఉన్న భూములను తీసేస్తూ గుట్టుగా ఉత్తర్వులిస్తోంది ఇప్పటి వరకు ఎనిమిది జిల్లాల్లో ట్వంటీ టూ సమీక్ష ఉత్తర్వులు వచ్చాయి మరో పద్దెనిమిది జిల్లాల్లో ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది ఇవన్నీ వస్తే మరో ఐదారు లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తీసేసే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా ప్రభుత్వ భూముల పరిరక్షణకు భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ ట్వంటీ టూ ఏ క్లాజ్ను దాని స్ఫూర్తిని సర్కార్ తుంగులో తొక్కింది వివాదాలున్న కేసులను పరిష్కరించుకోవాల్సిన చోట ఒకేసారి గంపుగుత్తగా భూములను బయటపడేస్తోంది తాజా పరిణామంతో అస్మదీయులు కొందరు అధికారులు పండగ చేసుకుంటున్నారు త భూముల జాబితాలను ఆషామాషిగా తయారు చేయరు క్షేత్రస్థాయిలో తహసీల్దారు నుంచి జిల్లా కలెక్టర్ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ అందరూ అన్ని రకాలుగా నిర్ధారించుకున్న తర్వాతే ఉత్తర్వులిస్తారు ఈ జాబితాలో ఏవైనా తప్పులున్నా ప్రైవేటు భూములు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా లేదా ప్రజలే పిటిషన్లు ఇచ్చినా వాటిని పరిష్కరించడానికి ఓ విధానం ఉంది రెండు వేల పదిహేనులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ట్వంటీ టూ ఏ ఈ కేటగిరీ భూముల పరిష్కారం రాష్ట్ర స్థాయిలోనే జరగాలి జిల్లా రిటైర్డ్ జడ్జ్ సిసిఎల్ఏ సర్వే కమిషనర్తో కూడిన కమిటీ ఈ కేసుల పరిష్కారం చేపట్టాలి మిగిలిన కేటగిరీ కేసులను జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది జగన్ సర్కారు వచ్చాక ఈ కమిటీని నియమించలేదు దీంతో నిర్ణయాలన్నీ అధికారుల స్థాయిలోనే జరిగిపోతున్నాయి ఇది తప్పని రిటైర్డ్ జడ్జి లేకుండా కేసులు పరిష్కరించడం కోర్టు ధికారం కిందకు వస్తుందని లోగడ ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ శాఖకు లేఖ రాసిన స్పందన లేదు ఇటీవలి కాలంలో నిషేధిత భూముల కేసుల్లో అనేకం కలెక్టర్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ చేతులు దులుపుకుంది దీంతో రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో కేసుల పరిష్కారం తమ వల్ల కాదని పలువురు కలెక్టర్లు చెప్పారు జిల్లా స్థాయిలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఈ కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగానే ట్వంటీ టూ ఏ కేసులను పరిష్కరిస్తామని ప్రభుత్వానికి విన్నవించారు దీంతో ఐదారు జిల్లాల పరిధిలో జిల్లా రిటైర్డ్ జడ్జిల నేతృత్వంలో కమిటీల ఏర్పాటుకు సర్కారు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ రాష్ట్ర స్థాయిలో కమిటీపై స్పందించలేదు నిషేధిత భూముల కేసులపై సమీక్ష చేస్తామని అక్రమంగా ట్వంటీ టూ ఏలో పెట్టిన భూములకు విముక్తి కల్పిస్తామని సర్కారు పలు సందర్భాల్లో చెప్పింది హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర జిల్లా స్థాయిల్లో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారం చేపడితే ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించరు కానీ హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికారుల స్థాయిలోనే కేసులను గంపగుత్తగా సెటిల్ చేస్తోంది అనేక రకాల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఎనిమిది జిల్లాల పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు ఎకరాల భూములను ట్వంటీ టూ ఏ వన్ఈ నుంచి తొలగించింది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి ఇరవై ఆరు వరకు రెండు నెలల్లో ఇదే ఎనిమిది జిల్లాల పరిధిలో లక్ష పదిహేడు వేల ఐదు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు రెండు ఎకరాల భూములను ట్వంటీ టూ ఏ నుంచి తొలగించింది మొత్తంగా ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు పాయింట్ ఒకటి ఆరు ఏడు ఎకరాల భూములకు విముక్తి కల్పించింది గతంలో నిర్దిష్టంగా కేసుల వారీగా పరిష్కరించి ఉత్తర్వులిచ్చేవారు ఇప్పుడు జిల్లా అంతా ఒక యూనిట్ గా తీసుకుని కేసులు సెటిల్ చేస్తున్నారు ట్వంటీ టూ ఏ నుంచి విముక్తి పొందిన వాటిల్లో చుక్కల భూములు పంతొమ్మిది వందల యాభై ముందు నాటి అసైన్డ్ భూములు అనాధీనం భూములు ఇతర భూములు భారీగా ఉన్నాయి ఇందులో ప్రభుత్వంతో వివాదం ఉన్న భూములు ఏ మేరకు ఉన్నాయో లెక్క తేలాల్సి ఉంది నిషేధిత భూములకు రెక్కలు రాబోతున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే హెచ్చరించింది నేతలు భూములపై కన్నేసి వాటిని వివిధ రూపాల్లో దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెర భూమంతరంగం భూమంత్రాంగం జరుగుతోందని ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా వార్తలు ప్రసారం చేసింది ఈ వార్తలు అక్షర సత్యాలని ఇప్పుడు నిర్ధారణైంది రెండు నెలల్లోనే ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల ఎకరాలను ట్వంటీ టూ ఏ నుంచి తొలగించడం చిన్న విషయం కాదు